కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో మనకు సౌత్ ఫేసింగ్ కి సంబంధించిన డోర్ అండి. సో అప్పట్లో మన బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టిందనమాట ఇదంతా. సో ఒక్కసారి మనం చూడడానికి రావడం జరిగిందనమాట. సో సౌత్ సెంటర్ కాదు ఇది, కరెక్ట్ గా ఫోర్త్ ప్లేస్ లో వీళ్ళు తీసుకున్నారండి. ఫోర్త్ ప్లేస్ ఇది. సో ఇక్కడ చూస్తే మీరు కరెక్ట్ గా నాలుగవ స్థానం తీసుకున్నారండి. అసలు దక్షిణంలో ఖాళీ స్థలం ఉండొద్దు అని మాట్లాడే ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రూఫ్, లైవ్ ప్రూఫ్. 1880లో కట్టబడిన ఇల్లు అండి ఇది. దక్షిణంలోనే పూర్తి ఖాళీ స్థలం వదిలిపెట్టి ఇది ఉత్తరానికి వేసి ఇల్లు కట్టారు. ఉత్తరంలో కేవలం 5 నుంచి 6 అడుగులు మాత్రమే ఖాళీ స్థలం పెట్టారు. సో యాక్చువల్ గా ఈ ఇల్లు వచ్చేసేసి మనకు తెలిసిన పర్సన్ కోలార్లో, ఆ పర్సన్ ఇక్కడ ఈ ఊరికి తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడి ఒకసారి ఇల్లు చూస్తామండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఏమైందండి మా ఇంట్లో ఏమైనా సమస్య ఉందా అని వాళ్ళు చాలా భయపడ్డారు. సో ఏమీ లేదండి, అసలు మన పూర్వీకులు కట్టబడిన ఇల్లు చాలా చాలా నంబర్ వన్ అండి. మీకు ఈ దక్షిణంలో ఒక 50 అడుగుల ఖాళీ స్థలం ఉందండి. 50 అడుగులు. దక్షిణంలో వరండా ఉండకూడదు, దక్షిణంలో డోర్ ఉండకూడదు, దక్షిణంలో ఖాళీ స్థలం ఉండదు. ఇక్కడ చూడండి టోటల్ మీకు వరండా కనిపిస్తుంది కదా, ఆ మూలలు అంటే 4 మూలలు కట్ చెయ్యకుండా ఎట్లా కట్టాలో నేను నా యూట్యూబ్ ఛానల్లో ఎట్లా చెప్పాను, యాజ్ ఇట్ ఈస్ మీకు ఇక్కడ కనబడుతుంది. ఇదండి ఒరిజినల్ రూల్స్ అంటే ఇది. డోర్ టు డోర్ ఆపోజిట్ క్లియర్ ఎండ్ వరకు ఓపెనింగ్ అనేది ఉంది. సో వీళ్ళందరికీ ఏంటంటే ఏదైనా దోషం ఉందా సార్, దయచేసి చెప్పండి సార్ అని మాట్లాడుతున్నారు. అయితే 100% నంబర్ వన్ అండి ఇది అని వాళ్ళకి క్లారిటీ ఇచ్చామండి. చాలా క్లియర్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ మొత్తం బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఈ ఇంటి లోపల కూడా మొత్తం చూస్తే కంప్లీట్ హైట్ అనేది చాలా తీసుకున్నారండి. ఒక 25 ఫీట్ హైట్ ఉంది ఇది. సో ఇక్కడ చూడండి ఫ్లోర్ నుంచి టాప్ వరకు 25 ఫీట్ హైట్ ఉంది. సో ఒరిజినల్ సూత్రాల ప్రకారం ఆనాడు కట్టారంటే మన భారతీయ వాస్తు గొప్పతనం ఏంటో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకో.